हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल प्रिय सखी। ఎలా ఉన్నారు అంతా? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ క్యారమెల్ పాప్కార్న్. అవునండి, బయట మాల్స్లో థియేటర్స్లోనే కాదు, ఇంట్లో కూడా ఈజీగా క్యారమెల్ పాప్కార్న్ రెడీ చేసుకోవచ్చు. చూసారుగా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఈరోజు క్యారమెల్ పాప్కార్నే కాదండి, మనం టూ వెరైటీస్ చేసుకుందాం, క్యారమెల్ అండ్ మసాలా పాప్కార్న్. మా పిల్లలైతే ప్లేటింగ్ చేసే వరకు కూడా ఉండట్లేదు, చూడండి ఎలా ప్లేట్లో ఉండి ముందే తీసుకొని తినేస్తున్నారు. ఈ క్యారమెల్ పాప్కార్న్ చేసుకోవడానికి ముందుగా మనం పాప్కార్న్ రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 కప్ పాప్కార్న్ జొన్నలు వేస్తున్నాను. ఇవి యాక్టివ్ ఏం కాదండి, నార్మల్ పాప్కార్న్ జొన్నలు దొరుకుతాయి కదా బయట, అవే జొన్నలు తీసుకొచ్చాను. ఇవి వేశాక కాస్త ఫ్రై చేసుకోవాలి. అంటే మనం ఆయిల్లో వేసాక కొంచెం ఫ్రై అయ్యాక లైట్గా కలర్ చేంజ్ అవుతాయి, ఇవి లైట్ కలర్ వస్తాయి, అప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ముందు ఫ్లేమ్ కొంచెం హైలో ఉంచినా కానీ మూత పెట్టాక ఫ్లేమ్ తగ్గించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి జొన్నలన్నీ బాగా పాప్ అవుతాయి. చూడండి ఎంత చక్కగా అన్ని జొన్నలు పాప్ అవుతాయి ఈవెన్గా. ఒక 2 నిమిషాల్లో మనకి జొన్నలన్నీ చాలా బాగా ఇలా పాప్కార్న్ తయారవుతాయి. సౌండ్ వస్తుంది కదా మనకి ఇవి పాప్ అయ్యేటప్పుడు, అవి రావడం ఆగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఒక 30 సెకండ్స్ వరకు మూత ఓపెన్ చేయకండి, ఎందుకంటే హీట్ అలాగే ఉంటుంది. ఎక్కడైనా జొన్నలు మిగిలిపోతే అవి మళ్ళీ పేలుతాయి. చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసి మూత తీసాక కూడా పేలి పక్కకు పడుతున్నాయి. అలా అవ్వద్దంటే కాస్త ఆగాక మూత తీయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు క్యారమెల్ రెడీ చేసుకుందాం మనము. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. అంటే 1 కప్ జొన్నలకి 1 కప్ షుగర్ పడుతుంది, బట్ మనం సగం మసాలా పాప్కార్న్ చేస్తాం కదా, దానికోసం నేను 1/2 కప్ షుగరే తీసుకుంటున్నాను. ఇది షుగర్ మెల్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచి కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కానీ ఒకసారి షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ తగ్గించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం క్యారమెల్ రెడీ చేసుకోవాలి. క్యారమెల్తో ఏ డిష్ చేసినా అందులో టేస్ట్ అంతా మనం క్యారమెల్ వాడకుండా జాగ్రత్తగా చేసుకోవడంలోనే ఉంటుందండి. సో కొంచెం క్యారమెల్ చేస్తున్నప్పుడు జాగ్రత్త, ఇవి వేడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకొని మీద పడకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఇది మీద పడితే కనుక తోలు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకే అన్నిసార్లు చెప్తున్నా కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి క్యారమెల్. ఇలా స్పూన్కి అంటితే వేరే స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇది షుగర్ అంతా కరిగిపోయాక ఇందులో 1 స్పూన్ బటర్ వేస్తున్నాను. బటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసాక బటర్ కూడా క్యారమెల్లో 1 చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలపాలి. చూడండి క్యారమెల్ రెడీ అయిపోయింది, కలర్ చేంజ్ అయింది. ఈ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులో 1 చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేయగానే ఒకసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా నురగగా వస్తుంది చూడండి. ఇదంతా ఒకసారి బాగా కలిపి ఇందులో వెంటనే పాప్కార్న్ వేసుకోవాలి. సగమే వేస్తున్నాను, సగం పక్కన పెడదాం మసాలా కోసం. ఇప్పుడు ఈ పాప్కార్న్ అంతా బాగా కలుపుకోవాలి. కానీ జాగ్రత్త అండి, చేతులు మాత్రం అసలే పెట్టకండి. చేతులు పెట్టకుండా గరిటతో ఇలా మొత్తం అంతా కోట్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. మనకు మొదట్లో కొంచెం అన్ని పాప్కార్న్కి కోట్ అవుతున్నట్టు అనిపించదు, బట్ డోంట్ వరీ, 1-2 నిమిషాలు ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకు పాప్కార్న్కి అంతా ఈ క్యారమెల్ కోట్ అవుతుంది. ఈ టైంలో కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపించినా చల్లగా అయ్యాక క్రిస్పీగా అవుతాయండి పాప్కార్న్. మీరు ముందు చూసారు కదా వీడియోలో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చల్లగా అవ్వడానికి 1-10 మినిట్స్లో చల్లగా అవుతాయి. ఈలోపు మనము మసాలా పాప్కార్న్ రెడీ చేసుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ salt,
హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, ఇంకా కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవాలి, అంటే ఒక పావు టీ స్పూన్ వరకు ఉంటుంది. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలిపి ఈ మసాలా అంతా ప్లెయిన్ పాప్కార్న్లో వేసి అంతా కోట్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. పాప్కార్న్ వేడిగా ఉన్నప్పుడే మసాలా కలుపుకుంటే బెటర్ అండి, చల్లగా అయ్యాక మసాలా అంతా పట్టదు. నేను చల్లగా అయ్యాక కలిపాను, అందుకే బాగా పట్టుకోలేదు మసాలా అంతా. చూడండి ఎంత విడివిడిగా ఉన్నట్టుగా ఉంది. మీరు మాత్రం పాప్కార్న్ వేడిగా ఉన్నప్పుడే మసాలా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఇదొక మన క్యారమెల్ పాప్కార్న్ కూడా చల్లగా అయింది. చూడండి క్రిస్పీగా అయ్యాయి. మళ్ళీ మనకు అప్పుడు వేడిగా ఉన్నప్పుడు అన్నీ అంటుకున్నట్టుగా ఉన్నాయి. చల్లగా అయ్యాక వీటిని ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా సపరేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలా అన్నీ సపరేట్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి. చూసారుగా ఎంత ఈజీగా ఇంట్లో క్యారమెల్ పాప్కార్న్ రెడీ చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.